స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా నేను ట్రై కలర్ స్వీట్ రైస్ చేస్తున్నాను. చాలా ఈజీ రెసిపీ అండి. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా స్వీట్ తినాలని నేను ఈ రోజు అయితే స్వీట్ రైస్ చేస్తున్నాను. ఇంకెందుకండి లేట్, స్వీట్ రైస్ చూస్తారు కానీ. నేను స్వీట్ రైస్ కోసం ప్లెయిన్ ఒక 1 కప్ అంటే 1/2 కిలో రైస్ అండి. ఇది 1/2 కిలో రైస్ ఉడకపెట్టుకుని పెట్టుకున్నాను. బాస్మతి రైస్ కొంచెం ఒక పించ్ సాల్ట్ వేసి నేను ప్లెయిన్ రైస్ ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు నేను పాకం పెడతాను. చూస్తారు చూడండి, స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఒక ప్యాన్ కాదు, రెండు స్టవ్ల పైన రెండు ప్యాన్స్ పెట్టుకున్నాను చూడండి. ఎందుకంటే నేను ట్రై కలర్ కదా, ఆరెంజ్ కలర్ చేసుకోవాలి, అలాగే గ్రీన్ కలర్ చేసుకోవాలి స్వీట్ రైస్. అందుకనే రెండు ప్యాన్స్ ఒకేసారి పెట్టి ఈ డబ్బాతో నేను రైస్ తీసుకున్నాను. ఇదే డబ్బాతో, పావుసేరు డబ్బా అంటారు ఇది. దీని నిండా నేను షుగర్ తీసుకున్నాను. 1/2 షుగర్ ఇందులో వేస్తున్నాను. ఇంకో 1/2 ఇంకో ప్యాన్ లో వేస్తున్నాను. చూసారా? ఇప్పుడు ఇందులో 1 టీ గ్లాస్ వాటర్, ఇందులో కూడా 1 టీ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుందాం. కొంచెం లైట్ గా వేస్తే సరిపోయిద్దండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ సరే, కలర్ వచ్చేసింది కదా, ఈ కలర్ అయితే సరిపోయిద్ది మనకి. ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ వేస్తున్నానండి కొద్దిగా. సరే, బాగా గ్రీన్ కలర్ అయితే మంచి కనిపిస్తుంది కదా. వైట్ రైసే పెట్టుకున్నానండి. వైట్ కలర్ కోసం నేను ప్లెయిన్ వైట్ రైసే ఈ రెండు కలర్స్ అయితే పాకం పట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందులో కొంచెం బాగా మంచిగా మరిగి కొంచెం లైట్ తీగ పాకం లాగా రావాలి మనకి, అప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. ఇది మరుగుతుంది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం క్రష్ చేసిన యాలకులు వేసుకుందాం. రెండిట్లో మనం చేసిన యాలకులు కొంచెం కొద్దిగా వేస్తున్నాను. అలాగే ఇందులో కూడా గ్రీన్ కలర్ లో కూడా వేస్తున్నాను. చూసారు కదండి, కొంచెం తిక్కగా అయిపోయింది. లైట్ తీగ పాకం అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు తీగ పాకం వచ్చే ముందు మనం 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి. మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవచ్చండి. ఏంటంటే నేను ఇండిపెండెన్స్ డే కోసం కదా చేసేది, అందుకే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయట్లేదు. ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం. తీగ పాకం అయితే వచ్చేసిందండి మనకి. రైస్ వేసుకుంటున్నాను. 1/2 రైస్ ఇందులో, 1/2 రైస్ అందులో వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం పాకంలో రైస్ అంతా కలిసేటట్లు. మంచిగా ఆరెంజ్ కలర్ వచ్చింది కదా. ఈ పాకం అంతా రైస్ కి అబ్జర్వ్ అయ్యే వరకు మనం దమ్ లో పెట్టేసుకుందాం. సిమ్ లో పెట్టేసి దమ్ చేసుకుందాం. నెక్స్ట్ గ్రీన్ కలర్ ఉంది కదండి పాకం, ఇందులో కూడా వేసేసుకుందాం రైస్, మిగతా రైస్ కూడా. ఇప్పుడు ఈ రైస్ కూడా మిక్స్ చేసుకుందాం. గ్రీన్ కలర్ రైస్ కూడా మంచి గ్రీన్ కలర్ లో వచ్చింది కదా. ఈ పాకం అంతా అబ్జర్వ్ అయితే ఇంకా బాగా గ్రీన్ కలర్ లో ఉంటది. ఇది కూడా లిడ్ పెట్టేసుకొని దమ్ చేసి ఒకసారి మనకి పాకం మొత్తం డ్రై అయిందో లేదో ఒకసారి చూద్దాం. చూసారా, పాకం డ్రై అయిపోయింది మొత్తం. రైస్ అంతా పీల్చేసుకుంది కదా మన సిరప్ అనేది, షుగర్ సిరప్. ఇప్పుడు 1-3 మినిట్స్ పెడితే దమ్ అయిపోయిందండి. దమ్ అయిందో లేదో ఒకసారి చూసారా, మంచిగా పొగలు వస్తున్నాయి. దమ్ అయిపోయింది, ఆపేస్తున్నాను చూడండి. చూసారా ఎంత బాగుందో, పొడి పొడిలాడుతూ మన స్వీట్ రైస్ రెడీ అయిపోయింది. మళ్ళీ గ్రీన్ కలర్ రైస్ కూడా చూసుకుందాం. గ్రీన్ కలర్ రైస్ కూడా చూద్దాం ఒకసారి. సరే, బాగా దమ్ అయిపోయింది పొడి పొడిలాడుతూ. ఇక్కడ నేను ప్లెయిన్ రైస్ తీసుకున్నానండి, దానిపైన అశోక్ చక్ర పెట్టాను. అలాగే ఇప్పుడు ఆరెంజ్ కలర్ రైస్ వేసుకుందాం. ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ రైస్ సర్వ్ చేసుకుంటున్నాను. అయితే గ్రీన్ కలర్ రైస్ కూడా సర్వ్ చేసుకుందాం. ఇంత బాగుంది కదా మన ఫ్లాక్ కలర్ లో, చాలా సూపర్ గా కనిపిస్తుంది కదా. ఇండిపెండెన్స్ డే స్పెషల్ చాలా చాలా బాగుంది కదా. దీని మీద మీకు ఇష్టమైతే ఇంట్లో చేసుకోవాలంటే
దీని పైన డ్రై ఫ్రూట్స్ కూడా కాజు బాదం పిస్తా మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చండి నేనైతే ఫ్లాగ్ కలర్ లో చేస్తున్నాను కాబట్టి దీని పైన డ్రై ఫ్రూట్స్ అనేది వేయట్లేదు చూసారు కదండి మన ఇండిపెండెంట్ డే స్పెషల్ గా ట్రై కలర్ స్వీట్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్లాగ్ కలర్ లో చాలా బాగుంది కదా చూసారా నేను వైట్ రైస్ అనేది ప్లేన్ ఏ పెట్టాను మధ్యలో అశోక్ చక్ర చాలా బాగుంది కదా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి వన్స్ అగైన్ అందరికి ఈ ఇండిపెండెన్స్ డే రోజు మీ అందరికి ఒక సాంగ్ పాడదాం అనుకుంటున్నాను ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా అయితే స్టార్ట్ చేయనా ఏ మేరే వతన్ కే లోగో నే జరా ఆఖ్ మే భర్ లో పానీ జో షహీద్ హువే ఉన్కీ జరా యాద్ కరో ఖుర్బానీ ఏ మేరే వతన్ కే లోగో జరా ఆఖ్ మే భర్ లో పానీ జో షహీద్ హువే ఉన్కీ జరా యాద్ కరో ఖుర్బానీ వందే మాతరం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికి నా ఈ పాట నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి పాట బాగుపోయినా లైక్ చేయండి ఏమనుకోద్దు నా వాయిస్ ఎలా ఉందో ఒకసారి మీ అందరికి నా పాట నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందో చెప్పండి నా పాట కూడా ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ అని మీ వరకు అందరికన్నా ముందుగా వచ్చి చేరుకుంటాయి నిన్న నేను మా బ్రదర్ వాళ్ళ సైట్ కి వెళ్ళామని చెప్పాను కదండి అది చిన్న వ్లాగ్ గానీ వీడియో గానీ హోల్ చికెన్ ఫ్రై చేశాను ఆ రెసిపీ కూడా చూడండి మీరందరూ మంచిగా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం